పోస్ట్ రాయమత్ నగర్ నుంచి వచ్చాము. స్టార్టింగ్ నుంచి వస్తున్నాం మేము, 2013 నుంచి వస్తున్నాం. స్టార్టింగ్ నుంచి వస్తున్నాం మేము, ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది, కైలాసం లాగా అనిపిస్తుంది. నేనే కాక నాతో పాటు ఎప్పుడు 10 మందిని తీసుకొస్తాను. అందరు చూస్తారు భక్తులు వెలిగించడం, కోటి దీపాలు. అసలు కైలాసంలో ఉన్నట్టే అనిపిస్తుంది. కార్తీక మాసం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. మా పిల్లలంతా భరతనాట్యాలు చేయడం, డాన్సులు చేయడం, పాటలు పాడడం, మంచిగా ప్రసాదాలు. ఆయన ఎంత పుణ్యం చేసినాడో కానీ మాకు అందరికీ పుణ్యం ఇస్తున్నాడు. కైలాసంలో వినాయకుడు ఎలా అయితే గణనాయకుడో అలాగ ఆయన పేరు నరేంద్ర చౌదరి గారు వినాయకుడి లాగా అందరినీ ఫస్ట్ కూర్చోబెట్టి ఇలాగా దీపధూప నైవేద్యాలకు లేని వాళ్ళు కూడా అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ పువ్వులు, నూనె, వత్తులు అన్నీ ఇచ్చి చాలా పుణ్యం కట్టుకుంటున్నాడు ఆయన. ఇంత శుభకార్యం చేయిస్తున్నాడు ఆయన. ఆయన పాపకు పెళ్ళయింది, కొడుకు పుట్టాలి, చల్లగా ఉండాలి. వాళ్ళు కూడా ప్రసారం చేస్తున్న కోటి దీపోత్సవము గత 5 సంవత్సరాల నుంచి మేము పాల్గొంటూ ఉన్నాను. ఇప్పుడు పాపతో వచ్చాను, లాస్ట్ ఇయర్ రాలేకపోయాను. పాప బాగా ఎంజాయ్ చేస్తుంది కోటి దీపోత్సవం. ఫ్లవర్స్ తోటి, దీపాలతో చాలా ఎంజాయ్ చేస్తాను పాప. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. భక్తి టీవీ వాళ్ళకి, ఎన్టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మా అందరికీ కూడా ఈ కార్తీక మాస సందర్భంగా ఈ కోటి దీపాన్ని వెలిగించే అదృష్ట భాగ్యాన్ని కలిగించారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగ లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము, చాలా బాగా చేశారు. కోటి దీపోత్సవం కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ వచ్చాను, ఈ ఇయర్ కూడా వచ్చాను. చాలా బాగా ఉందండి. నరేంద్ర చౌదరి గారు ఆయన ఒక్కరే కాకుండా మా అందరికీ కూడా ఈ చాలా మంది పీఠాధిపతుల్ని మేము నేరుగా చూడలేము, బయట మాత్రమే చూడగలం. అలాంటిది ఇక్కడ ఇంత ప్రాంగణంలో మమ్మల్ని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి బాగా భక్తి పారవేశంలో మునిగిపోయేలాగా, కైలాసాన్ని తరిపించేలాగా, ఎంతో మంది పీఠాధిపతుల ప్రవచనాల్ని మాకు బాగా విని ఆనందించేలాగా, భక్తి పారవేశంలో మునిగిపోయేలాగా చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇయర్ కూడా వచ్చాను, చాలా బాగా ఉంది. ఉత్సవమూర్తుల కళ్యాణాలు ఇవన్నీ నేరుగా చూడటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం భక్తి టీవీలోను, ఎన్టీవీలోను ఇలా నరేంద్ర చౌదరి గారు ఈ హైదరాబాద్ లో ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. ఇలా నేరుగా చూడటం ఇంకా బాగుంది. మేము 4 ఇయర్స్ నుంచి వస్తున్నాం పిల్లలతో, మాకు చాలా మంచి జరుగుతుంది. ఇక్కడికి రావడం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ప్రవచనాలు ఏంటంటే మాకు చాలా మంచిగా ఉంటుంది. ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఇక్కడికి ప్రతి సంవత్సరము. ఇంకా నరేంద్ర చౌదరి గారికి ఇంకా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమం అంటే మా అదృష్టం అనుకోవాలి ఇలా జరిపిస్తున్నందుకు. ఆయనకి ఇంకా కృతజ్ఞతలు చాలా. మేము మా ఫ్యామిలీ మొత్తం వస్తాము, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వస్తుందా మళ్ళీ? ప్రతి సంవత్సరం అయిపోయినప్పుడల్లా బాధగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తుందా? కార్తీక మాసం అని ఎదురు చూస్తూ ఉంటాం. మళ్ళీ వచ్చింది. చాలా ఆయనకి రుణపడి ఉంటామండి. ఆయన ఇంతమంది కోసం శ్రమపడి చేస్తున్నారు. ఆయన లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. ఆయన బేగంపేట పోలీస్ లైన్ నుంచి వచ్చాము. మేము సంవత్సరం వస్తాము, మాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఇక్కడ. ఎప్పటికీ ఎప్పుడు ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తాం. బాగుందండి, చాలా బాగుంటుంది. ఇంకా పున్నమి రోజు ఇంకా బాగుంటుంది. శంకర శరణం, 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 శంకర శరణం,
ఇక్కడ మేము ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తున్నాం సార్. గట్టిగా చెప్పండి. ఓకే ఓకే. ప్రతి సంవత్సరం వస్తున్నాం సార్. ఇక్కడ అత్యద్భుతమైంది ఏంటంటే లింగోద్భవ కార్యక్రమం చాలా బాగుంటుంది. అందరూ లాస్ట్ వరకు ఓపికతో ఉండాలి. తర్వాత వీళ్ళు తీసుకొస్తున్న గొప్ప గొప్ప జ్ఞానులు మహా ఋషులు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మనకి మనం వెళ్ళి ఎవరిని కలుసుకోలేమో, మన జీవితంలో ఎవరినైతే కలుసుకోలేవాలని మన మనసులో ఉన్న కలుసుకోలేమో అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మహర్షుల్ని ఈ స్టేజ్ మీద మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నామంటే నిజంగా ఇది చాలా ఇటువంటిది తలపెట్టడం అనేటువంటి చాలా గొప్ప విషయం సార్. మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ దీపోత్సవం కార్యక్రమం మాకు చాలా ఇష్టం. ఎంత ఎదురు చూస్తూ ఉంటాం. ఈ కోటి దీపోత్సవానికి 10 సంవత్సరం వస్తున్నాము. మా బాధితో సైతంగా నేను కూడా భక్తులు చేస్తున్నాము. దీన్ని ప్రతిటి వాళ్ళు బాగా దీన్ని బాగా ఎంజాయ్ బాగా బ్రహ్మాండంగా చేస్తారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. కోటి దీపోత్సవానికి స్వాగతం. వర్షం వచ్చినందున కాసేపు లేట్ అయినందువల్ల కూడా చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాగుందండి. ఇది వాన వచ్చి కురిసి వెళ్ళిపోతుందేమో అనేసి అనుకున్నాం. అలానే జరిగింది. అలానే పడుతూ ఉండదేమో భయపడుతూ వచ్చామండి. కానీ అమ్మవారు గంగమ్మ తల్లి మనకి ఇక్కడ వర్షం కురిసి వెళ్ళిపోయిందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అక్కడ మియాపూర్ దగ్గర నుంచి బాగానే ఉన్నాయి. మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వస్తాం. బాగానే జరుగుతుంది. బాగానే ఉంది మేడం. చూస్తుంది బాగానే వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా ఉంటుందండి. మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రాగానే. మేము 5 సంవత్సరాల నుంచి రావాలనుకుని రావాలనుకుని ఇప్పుడు వచ్చానండి. ఇప్పుడు కూడా నాకు అవకాశం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ముందర మెయిన్ ఇక్కడికి వచ్చినందుకు తీసుకొచ్చారు. చాలా చాలా నాకు ఇంకా ఇంకా కలవైకుండా కింద ఉంది నాకు. ఇక్కడ ఇక్కడ ఏదో ఇంద్రలోకం వెళ్ళినట్టుగా ఉంది నాకు. అంత ఆనందంగా ఉంది. నరేంద్ర చౌదరి గారికి వాళ్ళ భార్య గారికి అంతా చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావడం. ఎప్పుడు రావాలనుకున్నా ఈ రోజు ఫస్ట్ రోజు రావడం నాకు ధన్యవాదం. ధన్యమైంది మా జీవితం. మేము ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తాం. చాలా సంతోషంగా చాలా ఖుషిగా అనిపిస్తుంది. ఒక మాకు పండగలాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గరలోనే ఉంటాం. మాకు ఒక పండగే అనుకుంటాం మేము. శివరాత్రి శివరాత్రి లెక్కనే చేసేసుకుంటాం ప్రతి సంవత్సరం. మాకు చాలా సంతోషము. మా పెద్ద మనసులకు ఈ పూజ విధానం అంటే చాలా ఇష్టము. మీ పుణ్యంతో మాకు కూడా పుణ్యం దొరుకుతున్నది. మాకు చాలా సంతోషం. చాలా మంచిగా చేసిండ్రు. ఎప్పుడు ఎప్పుడు సంవత్సరం మేము వస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది అందరికీ. ఇంత మంచిగా ఎక్కడ చేయలేరు. మన దానం చేస్తుంటే ఎప్పుడు సంవత్సరం తప్పక వస్తాం. మేమందరం వస్తాం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు చూడాలనిపిస్తుంది. ఎంత సంతోషమో ఇది వస్తుంటే అంతే. మాకు ఇది చూడాలని చాలా ఇష్టం. ఇప్పుడు మా ఇంట్లో ఇది వస్తుందంటే మాకు ఒక సంబరము సంతోషము. రావాలని చూడాలని ఇక మాకు ఇంట్లో సంతోషమో ఆ దేవునికే తెలుసు. అట్లా అనిపిస్తుంది. వస్తా నేను తప్పక వస్తాను. ఆగ వచ్చిపో వస్తా వస్తా. వారం ముందే నాకు సందడి ఉంటుంది. అట్లా బాగా సంతోషం బాగా ఇది అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం ఉంది. మంచిగా అనిపిస్తుంది. మహేశా పాప వినాశ కైలాస వాసాయేశ నిన్ను నమ్మి నీల కందర దేవా. మహేశా పాప వినాశ కైలాస వాసాయేశ నిన్ను నమ్మి నీల కందర. భక్తి ఏదో పూజలేవో తెలియనై భక్తి ఏదో పూజలేవో తెలియనైతే.
అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత కాలంగా వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అవన్నీ? లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను. చాలా బాగున్నాయి ఏర్పాట్లన్నీ. రోజు ఇట్లా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి కార్తీక మాసంలో ఇలా ఇక్కడ ఇలాంటిది మేము ఎక్కడ చూడట్లేదు. చాలా బాగుంది. మేము 4 ఏళ్ళ నుంచి వస్తున్నాము, కానీ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు చాలా బాగా చేయిస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాము. మేము ఎక్కడ మల్కాజ్గిరి నుంచి వస్తున్నాము. ఇప్పుడు సంవత్సరంలో 4 సార్లు, ఇప్పుడు మామూలుగా చేసే టైంలో 4 సార్లు వస్తాము. చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉందండి. ఇది అందరికీ కూడా చాలా ఇష్టంగా కూడా ఉంది. ఇంత వర్షంలో కూడా ఇంత ఇదిగా చేశారంటే చాలా గొప్ప. ఇంకా అందరూ సంతోషించేలా చేస్తున్నారు. వాళ్ళ నుంచి వస్తున్నామండి. మేము ఇక్కడ 3 ఏళ్ళ నుంచి వస్తున్నాం. చాలా చక్కగా చేస్తున్నారు. నిజంగా ఆయన సంకల్ప బలాన్ని మెచ్చుకోవాలి. చూడడానికి కన్నులు సరిపోవు అంత చక్కగా ఇక్కడ నిర్వహణ కానీ అన్నీ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా చాలా సంతోషంగా అంటే దీన్ని చూడలేం కదా, ఒకే దగ్గర కోటి అంటే మనం ఎక్కడ చూడలేం. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది వచ్చిన వాళ్ళు. మా నైబర్స్, మా అక్క, మా ఆంటీ అందరం వస్తాం. సో ఇక్కడ కార్యక్రమాల గురించి చాలా బాగుంటున్నాయి 4 ఇయర్స్ నుంచి. బిఫోర్ లాస్ట్ ఇయర్ మా అమ్మాయి భరతనాట్యం చేసిందండి ఇక్కడ. ఇంకా బిఫోర్ ఏమో మా స్కూల్ గ్రూప్ మొత్తం వచ్చి చేసింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇది 5th ఇయర్, 6th ఇయర్. ఆహా, లేదు 1st ఇయర్ నుంచి వస్తున్నాం, స్టార్టింగ్ నుంచి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చాలా ఇన్ని దీపాల మధ్యన మనం దీపం వెలిగించడం కైలాసం లాగా అనిపిస్తుంది. కైలాసం మేము చూడలేదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు కదా, అందుకని ఇదే కైలాసం అనుకుని వస్తాం. కైలాసం లాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంకా మేమైతే కంటిన్యూగా వస్తుంటాం ఎప్పుడు. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా లాంగ్ నుంచి ఇక్కడ ఇక్కడ రహమత్ నగర్ బోరబండ సైడ్ నుంచి వస్తున్నాం. పిల్ల పాప అంటే మా పిల్లలు అందరం వస్తాం. 15 రోజులు కాబట్టి 15 రోజులు పుణ్యంకి కంపల్సరీ డైలీ ఇట్లా సండేస్ హాలిడేస్ డైలీ వస్తున్నాము. ఫస్ట్ లో అయితే 5 డేస్ పెట్టారు. ప్రతి సంవత్సరం వస్తున్నామండి. మేము వనస్థలిపురం నుండి వస్తాము. ఒక 25 మంది ఒక వ్యాన్ కట్టుకొని వస్తాము. ఈ సంవత్సరం ఇంకా ముందు రోజు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మొదటి రోజు వచ్చాము, ఎప్పుడైనా మధ్యలో వచ్చే వాళ్ళము. ఈ సంవత్సరం మాత్రం మేము ముందు రోజు ఫస్ట్ రోజు కావాలని చెప్పేసి వచ్చాము. చాలా అంటే చాలా కైలాసంలోకి వచ్చినాము అని చెప్పేసి అనిపిస్తుంది. అంతా చాలా చక్కగా ఉంది ఇక్కడ. అరేంజ్మెంట్స్ చాలా బాగుంటాయి. చక్కగా అంతా అయిపోయిన దాకా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాము ప్రతి సంవత్సరం. బాగుందండి, ఆయన అనుగ్రహం లేదు. మేము గీడిమెట్ల అండి, వస్తా ఉండి. చాలా బాగుంటుందండి, ఆయన అనుగ్రహం లేని రాలేమండి. చాలా బాగుంది, బాగా పొద్దున్నే వస్తాయి కదండి 8 నుంచి చూయిస్తారు కదా టెంపుల్, టెంపుల్ చూయిస్తారు కదా అప్పటి నుంచి వస్తాం. నమస్కారం, నేను శంషాబాద్ జూకల్, శంషాబాద్ మండలం జూకల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా. నా పేరు రామేశ్వరరావు. ఈ భక్తి టీవీ ద్వారా నిర్వహించిన ఈ కోటి దీపోత్సవానికి ప్రతి మొదటి నుంచి వస్తున్నాను, ఇప్పుడు కూడా వస్తున్నాను. ఇది చాలా శుభకరమైన కార్యక్రమం. ఈ కార్తీక మాసంలో మంచి పుణ్యం, ఇంతటి పుణ్య భాగ్యం కలిగించిన భక్తి టీవీ వారికి, రచన టీవీ వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ హాజరైన భక్తి కోటకి బృందరికి ధన్యవాదాలు. తర్వాత వచ్చే స్వాములు, వారి ఆశీస్సులు, వారి మంగళాశాసనాలు మాకు లభించి భక్తి పుణ్యం అందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. పెద్ద గణేష్ వెనకాల ఉంటాము. రవీంద్ర చౌరి గారికి ధన్యవాదాలు. మాకు మేము 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ. చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఈ ఇయర్ కూడా వచ్చేసాం మేము.
రవీంద్ర చౌదరి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇంట్లో చేయని పూజ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది మాకు. దయచేసి మీరు ఇట్లనే ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందరు వచ్చేస్తారు, కాకపోతే మాకు ఇక్కడ అంతా సెట్ వచ్చింది. మాకు ఇక్కడ వచ్చినాక మంచిగా అయిపోయింది. మాకు లాస్ట్ ఇయర్ మేము వచ్చాము, స్వామిని దర్శించుకున్నాము, మాకు చాలా మంచిగా అయిపోయింది. నేను చాలా ప్రాబ్లంలో ఉంటే, నేను నాకు మంచిగా అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఇయర్ ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాను. చాలా ప్రతి ఇయర్ వస్తాం, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడే ఉండాలనిపిస్తారు పాపం. లాస్ట్ వరకు ఉంటాం, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. పీస్ ఆఫ్ మైండ్, చాలా పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ ఉంటుంది మైండ్. చాలా బాగుంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం. అవును, ఎక్కడ చూడలేదు ఇక్కడ ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరము మేము రావడము, దీపాలు వెలిగించడము కంపల్సరీ వస్తాము. అసలు అది మాకు చాలా ఇది అనిపిస్తుంది. అసలు ఆయన అదేంతో శివుడిది మైనో ఏమో కానీ మనం అందరూ వచ్చేస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. చాలా వైకుంఠం కైలాసం కింద ఉందమ్మా. చాలా చాలా అద్భుతమైన మహాత్మ్య కార్యం ఇది. మాకు అదృష్టం కల్పించినందుకు ఆ పరమశివుడికి ధన్యవాదాలు. ఆనందంగా అనిపిస్తుంది అమ్మా, కైలాసంలో ఉన్నట్టు, కైలాసంలో ఉన్నట్టు ఆనందంగా అనిపిస్తుంది. ఎక్కడ వచ్చారు? కాకినాడ. కుక్కట్పల్లి నుంచి వచ్చాను. చాలా హ్యాపీ, ప్రతి ఇయరే వస్తాము. సో మా సిస్టర్ చాలా హ్యాపీగా ఉంది. కోటి దీపోత్సవం మీరు మంచి సింగర్ అని తెలుసు. చాలా బాగుందండి, ఇంట్లో ఒక దీపం వెలిగిస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది మధ్య ఇన్ని దీపాలు వెలిగించి నేను రావడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చింది, నేను వచ్చాను, చాలా బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. కెరీర్ బాగుండాలని కోరుకుంటున్నాను. భక్తి టీవీ వాళ్ళు 2015 నుంచి నేను వస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తాము. ఇది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో చాలా బాగుంటుంది. ఎంతమంది అంటే అంతమంది రావచ్చు, చాలా హ్యాపీ ఉంది. ఇంకా డైలీ వస్తూనే ఉంటాం. 15 డేస్. థ్యాంక్ యూ. ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి వచ్చాము, ఫస్ట్ టైం రావడం, చాలా హ్యాపీగా. అంటే మాది ఇల్లు ఇక్కడే పక్కనే, సో దగ్గరే కదా, ఒకసారి చూద్దామనేసి వచ్చాము. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి, ఆధ్యాత్మికంగా చాలా ఫస్ట్ టైం ఇలా చూస్తాము, చాలా బాగుంది. మాది విజయవాడ అండి, నేటివ్ ప్లేస్. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ ఆధ్యాత్మికంగా ఈ శివనామం కూడా వినడం కూడా చాలా వైబ్రేషన్స్ కూడా మంచిగా బాగుంది, స్పిరిచువల్గా బాగుంది. వేద మంత్రాలు అంటూ వింటా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది, బట్ వర్షం లేకుంటే ఇంకా బాగుండేది. ఇంకా చేసేది బాగుందండి. లాస్ట్ టైం కూడా వచ్చాము, సో ఇంట్రెస్టింగ్ అనిపించిందని ఈ సైడ్ చాలా హ్యాపీగా ఉంది. అందరు బాగుండాలి.
సమాచారం భక్తి టీవీ మొత్తం చూస్తాం. మమ్మీ డాడీ శ్రీకాకుళం నుండి వచ్చారు. మమ్మీ డాడీ శ్రీకాకుళం నుండి వచ్చారు. మమ్మీ డాడీ చాలా బాగుంది. మేము నాలుగేళ్ల నుంచి వస్తున్నాము, 2012 నుంచి వస్తున్నాము. మూడు సార్లు వస్తున్నాం. మధ్యలో మూడు సార్లు వస్తాం. ఫస్ట్ టైం ఫ్రైడే ఒకసారి, ఇంకా మూడో సోమవారం ఒకసారి వస్తాం. నేను ఇదే ఫస్ట్ టైం అంటే రావటం. మా అక్క చూస్తే చాలా బాగుంది. కైలాసంలో ఉన్నట్టు వాళ్ళు వేరే చాలే మార్చారు. ఇంకా తప్పకుండా వస్తాను. ఇక్కడే అశోక్ నగర్ చాలా బాగుందండి. వర్షం వచ్చినా కూడా ఇక్కడ వచ్చేస్తాను. వర్షం వచ్చినా అసలు ఆగట్లేదు ఎక్కడ కూడా. ఎన్ని దీపాలు వెలిగించడం పట్ల మీ అభిప్రాయం? వెలిగిస్తాం ఒక 50 దాకా వెలిగించేస్తాం. అంటే ఇన్ని దీపాలు వెలిగించడం పట్ల మీ అభిప్రాయం? చాలా మనకు వీళ్ళు నరేంద్ర చౌదరి గారు బాగా పుణ్యం చేసుకుని మాకు కూడా ప్రజలందరికీ మంచిగా ఫస్ట్ టైం వస్తున్నా. బాగుంది. ఇక్కడే హైదరాబాద్ అమీర్పేట్. మేము నిజాంపేట్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా రెగ్యులర్ ధర్మ సందేహాలు ఇవన్నీ చాలా చూస్తామండి. ప్రోగ్రామ్స్ హారర్లు చాలా బాగుంది. ఎక్సైట్మెంట్ గా చాలా సంతోషంగా ఉంది. అంటే మేము ఫస్ట్ టైం వచ్చాము ఈసారి. చాలా వర్షం పడినా గానీ చాలా ఒక డివోషనల్ ఫీలింగ్. ఫస్ట్ టైం వస్తున్నాను. కుక్కట్పల్లి. యా విన్నాను. చాలా బాగుంది. సాంగ్స్ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వస్తున్నాను. కుక్కట్పల్లి. యా విన్నాను. చాలా బాగుంది. సాంగ్స్ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం తక్కువ. ఇక్కడికి రావడం కనుక ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ చెప్పారు. చూసి వచ్చిందిరా చెప్పు. థ్యాంక్ యూ. బాయ్. టీవీలో చూసి అట్లయితే వచ్చాను. దీనికోసం వచ్చాను. అన్ని చూస్తున్నాను. బాగుంటుంది బాగున్నదండి. చూస్తాం దాదాపు. భక్తి టీవీ చూస్తాం. అవునండి. కడప. కడప బిడ్డకి అయిపోయింది. సిరీస్ ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ టైం రావడము. హైదరాబాద్ కి ఫస్ట్ టైము. కార్తీక దీపోత్సవానికి ఇదే ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాదేవుని సభకి ఇలా విచేయడము హార్ట్ ఫుల్ గా చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. ఫుల్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా నమ్ముతాను.
ఆదిదేవుడు ఆయనే కాబట్టి కన్ఫర్మ్ గా ఆయనే. ఖచ్చితంగా ఇంత మాట అవకాశాన్ని మేము చేయాల్సి అవసరం లేదు. ఖచ్చితంగా ఆత్మీయత లేదు. ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర జగ్గేపేట నుంచి వచ్చాం. చాలా బాగుందండి. మా ఆంధ్రాలో కూడా పెట్టండి. ఉందిగా. ఎక్కడుంది? ఇప్పుడు నవంబర్ 6 నుండి 13 వరకు విజయవాడ. తెలీదు. ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. చాలా బాగుందండి. మేము బిహెచ్ఎల్ దగ్గర అమీన్పూర్ కాంచర్ వచ్చాము. చాలా బాగుంది అమీన్పూర్. చూస్తామండి. మేము కూడా చూస్తామండి రోజు. బాగుంది. చాలా బాగుంది. అదే ఫస్ట్ టైం నేను రావడం. చాలా హ్యాపీగా. నేను ఇక్కడ నుంచే లోకలే. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐ యామ్ అటెండింగ్. వచ్చిన వెంటనే అసలు చాలా ప్లెజెంట్ గా అనిపించింది. నాకు చూసిన వెంటనే ఐ ఫెల్ సో మచ్ హ్యాపీ. సైనిక్పురి నుండి వచ్చామండి. సైనిక్పురి చాలా కాల్ చేస్తున్నారు. చాలా ఇష్టం వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. 4 ఇయర్స్ నుండి వస్తున్నారు. చాలా బాగుంటుంది. చాలా సంతోషం. స్వామి అమ్మ పూజ అంతా ఇక్కడ చేస్తున్నట్టు బాగుందండి. ప్రోగ్రామ్ రావడం చాలా బాగుంది. ఈ ఏర్పాట్లవి చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. నేను అన్ని చరిత్ర టైం ప్రకారం అన్ని చాలా బాగా చేస్తున్నారండి. వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాం. క్రమశిక్షణగా అందరూ బాగా పనిచేస్తారండి. బాగా అన్ని రకాలుగా పెట్టి అన్ని చేస్తుంటారు. ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా అయిపోయే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా రిలాక్స్ గా ఉంది. చాలా బాగుంది. సౌండ్ అట్మాస్ఫియర్ చాలా హ్యాపీ. ఈసీఐఎల్ నుంచి వచ్చాము. దమ్మైగూడా నుంచి. చూస్తుంటాం. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి చాలా రిలాక్స్ గా ఉంది. సేమ్ చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళైతే ఇంకా ఫుల్ ఖుష్ అయిపోతారు. మా అత్తగారు ఉన్నారు. ఇప్పుడు మా అత్తగారు నమస్తే. ఎలా ఉంటుంది?